రాష్ట్రంలో ఈసీ వైఫల్యం, ఈవీఎంల మొరాయింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే అవి మాక్ పోలింగ్కు సంబంధించిన స్లిప్పులంటూ ఉన్నతాధికారులు కొట్టిపారేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సమస్య ఉత్పన్నమైందని చెబుతున్నారు. ఈవీఎం వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చెత్తకుప్పలో వీవీప్యాట్స్ దర్శనమివ్వడంతో తీవ్ర దుమారం రేగింది. ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం నాడు 200 పైగా వీవీప్యాట్ల స్లిప్పులు వెలుగుచూశాయి. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. పోలింగ్కి ముందు నిర్వహించిన మాక్ పోలింగ్కు సంబంధించిన ర్యాండమైజేషన్కు వీవీప్యాట్లు స్లిప్పులుగా అధికారులు చెప్తున్నారు. పాఠశాల ఆవరణను ఆర్డీఓ చిన్నరాముడు తనిఖీ చేశారు. వీవీప్యాట్ల స్లిప్పులు మాక్ పోలింగ్కి నిర్వహించిన సందర్భంగా వెలువడినట్లుగా ఆయన చెప్పారు. మాక్ పోలింగ్ తర్వాత వెంటనే ఈ వీవీప్యాట్ స్లిప్పులు దగ్ధం చేయాల్సి ఉంది. కానీ ఆ రోజు వాటిని దగ్ధం చేయలేదు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలోనే వేశారు. ఈ విషయం తెలిసిన ఆర్డీఓ ఆ ప్రాంతంలో తనిఖీ చేసి వీవీప్యాట్ల స్లిప్పులు దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ముత్యాలరాజు సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విచారణకు ఆదేశించారు. కాబట్టి ఇటువంటి మనం ఎలాంటి అవకతవక చేయలేదు. ఇటువంటి చాలా అన్నీ కూడా చాలా భద్రంగా దాపెట్టడం జరిగింది. వీటి మీద ఎలాంటి అపోహలు కూడా ఏం లేవు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆరా తీశారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల కేవలం ఈవీఎంల కమిషనింగ్ సెంటర్ మాత్రమే అని, అక్కడ ఎలాంటి పోలింగ్ నిర్వహించలేదని తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులు పోలింగ్ రోజువి కాదన్నారు. కమిషనింగ్ సెంటర్లో బ్యాలెట్ పత్రాలు పట్టిన తరువాత చెక్ చేశారని, పోలింగ్కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో బెల్ ఇంజనీర్లు 1000 ఓట్లను పోల్ చేశారని తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అటు మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు బయటకు తీసుకురావడంపై కూడా ద్వివేది విచారణ జరిపారు.